భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించినటువంటి రెండవ జాబితాలో మహబూబ్నగర్కు సంబంధించి మహబూబ్నగర్ స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా మరి నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో, మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి, పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మరి మా జిల్లా పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ స్థానం గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ మరి పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. నేనే ఆనాడు అభ్యర్థిని కూడా, ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి ఆ రోజు పోటీ చేసిండ్రు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2019 మార్చిలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి ఆనాడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మరి ఆ రోజు నేను పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసంతో జిల్లాలో అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మరి నా అభ్యర్థిత్వం అయితేనేమి, మోదీ గారి యొక్క నాయకత్వం అయితేనేమి, ఆ రోజు 333,353 ఓట్లతో రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలవడం జరిగింది. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా ముందుకు వచ్చేటటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది ఇక్కడ. అప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే ఆనాడు కంటే ఈ రోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేల మెజార్టీలు మరి అంత పెద్ద మెజార్టీలు లేనటువంటి విషయం నాకు అందరికి కూడా తెలుసు. రాష్ట్రంలో కూడా బొట్టాబొట్టి మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల లోపల పెద్ద ఎత్తున 6 గ్యారంటీల విషయంలో హామీయే గానీ, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటటువంటి అబద్ధపు ప్రచారమే గానీ, భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినాం. వీళ్ళకెళ్ళిండ్రు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ. నాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అని నెరవేరుస్తున్నటువంటి విశ్వాసాన్ని రోజు కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల లోపల బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రచారం, 6 గ్యారంటీలు అమలు చేస్తామనేటటువంటి ప్రచారం, ఈ రెండు ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు, ఈ రోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన మేము నెరవేర్చినటువంటి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితి ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈ రోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఇక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు. మెయిన్గా ఈ ఊరు నుంచి హైదరాబాద్కో, ఇక్కడ నుంచి అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ అద్దెపొందేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఆ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, అవన్నీ లాంచ్ చేసేసినట్టు పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అది కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక సభ, బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తాం అనేటటువంటి మాట ఇక్కడ లోపు కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ఎత్తున బ్యానర్ ఐటమ్స్లో ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకొని పోయింది, ఇది సాధ్యం కాదు, ఈ జీతాలు ఇచ్చేదే కష్టంగా మారొచ్చు, ఈ ప్రాజెక్టులు చేయడమే కష్టంగా మారొచ్చు, ఈ పథకాలన్నీ ఏ విధంగా అవుతావు అనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున వార్తలు రాసి ప్రజలను మెంటలీగా ఈ యొక్క పథకాల అమలు లోపల ఇది సాధ్యం కాదు ఏమో అనేటటువంటి ఒక అపోహను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. బికాజ్ ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకొని పోయింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున 600,000 కోట్ల రూపాయలు, 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది కాబట్టే ఆ అప్పులకే 60,000 కోట్ల రూపాయల తిరుగు చెల్లించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఇవన్నీ చేయడం సాధ్యమా అని ప్రజలే ఆలోచించేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత
ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో 7 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిపియండి, ప్రభుత్వం వస్తుంది, పథకాలన్నీ కూడా అమలు చేస్తాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేటటువంటి విధంగా ప్రజలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో సభలలో చెప్పి ఈరోజు ప్రజలను మళ్ళీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 7 స్థానాలు వచ్చేది కళ, 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చేది లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చేసేది లేదు. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీనే ఈరోజు ఎంత దీనావస్థలో ఉందో ప్రతి ఒక్కరికి ఇవాళ తెలిసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వల్ల దేశంలో వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో, క్యాండిడేట్ ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ఎంత పెద్ద మోసాన్ని మళ్ళీ ప్రజలకు చెప్తా ఉన్నారో ఒకసారి ప్రజలు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ 3వసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది, మళ్ళీ నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారనేది ఎవరిని అడిగినా, ఏ యొక్క పత్రిక అడిగినా, ఏ సర్వేలను అడిగినా అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నది మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని. మరి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలని వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ మహిళల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలే గాని, ఉజ్వల గ్యాస్ కనెక్షనే గాని, ప్రతి మహిళకు ఇంట్లో మరుగుదొడ్డే గాని, ముద్రా లోన్లే గాని, అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం ఉచిత, ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఉచితమే గాని, బేటీ పడావో బేటీ బచావో అటువంటి కార్యక్రమమే గాని, సుకన్య సమృద్ధి యోజననే గాని, రైతు కిసాన్ సమ్మాన్ నిధే గాని, ప్రతి ఒక్కరికి బ్యాంకులలో 0 అకౌంట్ ఓపెన్ చేయించడమే గాని, రైతులకు సబ్సిడీ కింద ఎరువులు ఇవ్వడమే గాని ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేననేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, ప్రతి మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి. కాబట్టి పాలమూరు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో ఈరోజు గెలుస్తున్నటువంటి విశ్వాసం ఉంది, ప్రజలంతా గెలిపిస్తారనేటటువంటి విశ్వాసం కూడా ఉంది. మోదీ గారు ఇవాళ ఈ దేశ ప్రధానిగా మళ్ళీ అధికారంలో ఉంటారు కాబట్టి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణ నుంచి కూడా అత్యధిక స్థానాలు 12 నుంచి 15 స్థానాలు మరి పార్లమెంట్ స్థానాలను మరి మోదీ గారికి ఇక్కడ నుంచి ఢిల్లీకి మోదీ గారికి బహుమతికి ఇవ్వాలి తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా నిర్ణయం చేసుకొని ఉన్నారు. అదేవిధంగా పాలమూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ, మన మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ, ఈ 2 పార్లమెంట్లు కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని అవుతారు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ 2 స్థానాలు కూడా మరి భారతీయ జనతా పార్టీకి గెలిపించి ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో, ప్రతి గ్రామంలో, గ్రామాల మారుమూల గ్రామాలు కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ ఓటు మోదీ ఓటు, ఈ ఓటు ఢిల్లీకి ఓటు, ఈ ఓటు ఈ దేశం కోసం, ఈ ఓటు దేశంలో ఉన్న పేద ప్రజల అభివృద్ధి కోసం, ఈ ఓటు మన యొక్క భద్రత కోసం, ఈ ఓటు మన దేవాలయాలను కాపాడుకోవడం కోసం, మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అనేటటువంటి ప్రతి ఒక్క ప్రజల్లోపల కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా పాలమూరు పార్లమెంటు కానీ, ప్రజలందరూ గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో నేను ఓడిపోవడం జరిగింది, ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయాన్ని అందిస్తారని, నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఈ పార్లమెంటు స్థానాన్ని అందిస్తారని, పార్టీలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం, ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం, ఒక జిల్లాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇంతకు ముందు కానీ ఈ యొక్క ప్రాంతం కరువు జిల్లా కోసం చేసినటువంటి అన్ని పోరాటాలు, ఈ యొక్క కరువు జిల్లాలో రైతులకు, రైతుల యొక్క భూములను సస్య సామ్రాజ్యం చేసినటువంటి ప్రాజెక్టులు తెచ్చినటువంటి సందర్భంగా, ఆ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు అందుతున్న సాగునీరు కానీ, ఈ జిల్లాలో విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, అన్ని రకాలుగా ఈ జిల్లాని ఆనాడు అభివృద్ధి చేసినటువంటి నేపథ్యంలో, ఈ జిల్లా గురించి, అభివృద్ధి గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో, గతంలో ఇక్కడ నుంచి ఎవరు గెలిచినా గెలవడము, ఢిల్లీకి పోవడము, గెలిచినా ఢిల్లీకి పోయినరు, ఓడిన వాళ్ళు ఢిల్లీకి పోయినరు, ఈడ ఉండి ఎవరు ప్రజల మధ్యలో వచ్చి ఉండి పనిచేసినటువంటి వాళ్ళు లేరు. ఈ ప్రాంతం బిడ్డగా
ప్రాంతం అభివృద్ధి కోసం మనుషులు కృషి చేయడానికి మీ సేవకురాలిగా మీ ముందుంటానని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క పాలమూరు పార్లమెంటు స్థానానికి మరి భారీ మెజార్టీతో పార్టీలకు అతీతంగా మీరు ఆశీర్వదించి నరేంద్ర గెలిపించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మరి మహబూబ్ నగర్ రిప్రజెంటేషన్ కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరినీ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా.